ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. వజ్ర కవచ ధారణలో వెంకటేశ్వరుని వైభవం. తిరుమలలో జ్యేష్ఠ అభిషేకోత్సవాలు ప్రారంభం. హంసవాహన సేవలో ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. అప్పలాయగుంటలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవం. తిరుచానూరులో శోభాయమానంగా వార్షిక తెప్పోత్సవాలు. తెప్పలపై శ్రీదేవి భూదేవి సమేత సుందరరాజస్వామి విహారం. హైదరాబాద్ లో నేత్రపర్వంగా శ్రీనివాసుని కళ్యాణోత్సవం. తిరునిలయంలో జంట నగర వాసుల ఆనంద నందనం. తిరుమల శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా తరుగు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను ధరించి అభిషేకాది క్రతువులను నిర్వహిస్తారు. ఏటా జ్యేష్ఠమాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసే విధంగా 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మాత్రమే స్వామి అమ్మవార్లు కవచరహితంగా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా ఆదివారం ఉదయం తిరుమలలోని కళ్యాణోత్సవ మండపంలో స్నానపీఠంపై ఉత్సవమూర్తులను వెంచేపు చేసి అభిషేకం నిర్వహించారు. పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలను ఆలయ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామీజీలు అందిస్తుండగా వేద పండితులు వేద మంత్రాల నడుమ అభిధేయక అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించి ధూప దీప నివేదనలు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్, ఇతర అధికారులు, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఇవాళ 24 తేదీ నుంచి 26 తేదీ వరకు ప్రతి సంవత్సరం చేసే విధంగా జ్యేష్ఠ అభిషేకం కార్యక్రమం అచక స్వాములు చాలా వైభవంగా నిర్వహిస్తూ ఉన్నారు. సంవత్సరం పొడవునా జరుగుతున్నటువంటి ట్యాంకర్ల వల్ల మలయప్ప స్వామి వారు, అదేవిధంగా శ్రీదేవి భూదేవి మూర్తులంతా కూడా అరిగిపోకుండా ఉండడానికి బంగారు కవచం వేయడం జరిగింది. సంవత్సరం అంతా కూడా స్వామివారు అదే బంగారు కవచంలో ఉంటారు. జ్యేష్ఠ విశాఖం సమయంలోనే ఒకేసారి మాత్రం ఈ బంగారు కవచంని తీసివేసి 3 రోజుల పాటు ఈ జ్యేష్ఠ విశాఖం కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఇవాళ ఇది తిరుపతి మంజనం అయ్యాక భజన కవచం, అదేవిధంగా రేపు ముత్యాల కవచం, తర్వాత చివరి రోజు మంగళవారం మామూలుగా బంగారు కవచం స్వామివారికి ధరింపజేస్తారు. ఇంకా పోడున సంవత్సరం అంతా కూడా స్వామివారు అదే బంగారు కవచంలో ఉంటారు. ఈ సందర్భంగా స్వామివారు కూడా సాయంత్రం మాడా వీధుల్లో ఊరేగుతూ భక్తులందరికీ కూడా ఆశీర్వదిస్తారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపగా ఆశీర్వాదాలు కావాల్సిందిగా ప్రార్థిస్తూ. ఇక జ్యేష్ఠ అభిషేకోత్సవాల్లో తొలి రోజు ఆదివారం సాయంత్రం మలయప్ప స్వామివారు వజ్ర కవచంతో భక్తులకు దర్శనమిచ్చారు. సకల ఆభరణ పుష్ప శోభితంగా వజ్ర కవచంతో ఉభయ నాంచారుల సమేత స్వామివారిని అలంకరించిన అర్చకులు సహస్ర దీపాలంకరణ మండపానికి తీసుకువచ్చి ఊయలలో కొలువుదీర్చి వేదం, నాదం, గీతం సహితంగా ఊంజల్ సేవ నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగిన మలయప్ప స్వామివారిని భక్తులు మనసారా సేవించి పునీతులయ్యారు.
శ్రీహరి దేవేరి, సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి కొలువైన తిరుచానూరు క్షేత్రం వార్షిక తెప్పోత్సవాలతో కాంతులీనుతోంది. ఏటా అమ్మవారికి తెప్పోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ నేపథ్యంలో తెప్పోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవంలో ముందుగా ఉభయ దేవేరుల సమేత సుందరరాజస్వామి వారిని ఆలయంలో ఏర్పాటు చేసిన స్నానపీఠంపై కొలువదీర్చి సుగంధ భరిత ద్రవ్యాలతో అభిషేకం చేశారు. పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంచనం నిర్వహించి ధూప దీప నివేదనలు అర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లను ఆలయం ముందున్న పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకువచ్చి విద్యుత్ దీపాలు పుష్పాలతో చూడచక్కగా అలంకరించిన తెప్పలపై కొలువదీర్చారు. సాయం సంధ్య వేళలో చల్లచల్లని వాతావరణంతో భాజా భజంత్రీల నడుమ సుందరరాజస్వామి వారు తెప్పలపై విహరించారు. స్వామివారిని జలవిహారంలో దర్శించి భక్తులు కర్పూర హారతులు సమర్పించారు. ప్రసన్న వెంకటేశ్వరుడు హంసవాహన సేవలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రసన్న వదనుడై హంసపై అనుగ్రహించిన స్వామివారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలరారుతున్న తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకరించి హంస వాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మడవీధుల్లో స్వామివారి హంసవాహన సేవ శోభాయమానంగా సాగింది. హైదరాబాద్ తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై సర్వాంగ సుందరంగా అలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువదీర్చారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కంకణ ధారణ, యజ్ఞపవిత ధారణ, మంగళ్య పూజలను వేదోక్తంగా పూర్తి చేశారు. తరువాత మంగళ వాయిద్యాలు, వేదమంత్రాల నడుమ మంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను వేద పండితులు విశేషంగా నిర్వహించారు. స్వామివారిని కళ్యాణోత్సవంలో దర్శించి భాగ్యనగర వాసులు ధన్యులయ్యారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుచి ఉత్సవం జరిగింది. జ్యేష్ఠమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. తిరుచిపై కొలువదీర్చి ఆలయ మడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తన్మయులయ్యారు. కడపలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారిని చక్రతాళ్వార్ను స్నానపీఠంపై కొలువదీర్చి సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంచనం నిర్వహించారు. అనంతరం ఆలయ ఆవరణలోని కోనేటిలో చక్రస్నానం నిర్వహించారు. భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి తరించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ వైద్యో నారాయణో హరిహి అనే వేదోక్తిని అక్షర సత్యం చేస్తూ ఆచరణలో చూపెడుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే దివ్యాంగులకు చేదోడు వాదోడుగా బర్డ్ ఆసుపత్రిని స్థాపించి శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ ద్వారా వైద్య సహాయాన్ని ఉచితంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ మహత్తర ఆశయ సాధనకు మీ వంతు చేయుతను అందజేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు
0877 22 7777 0877 22 7777 లేదా టిటిడి వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు జిల్లా తవణంపల్లి మండలం టీ పుత్తూరు గ్రామంలో నెలవైన శ్రీ కోదండ రామాలయంలో హంసవాహన సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులకు పరవశాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోదండరాముని సకల పుష్ప శోభితంగా అలంకరించి హంసవాహనంపై ఆశీనులను చేశారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివారికి కర్పూర హారతులిచ్చి ఆశీస్సులు అందుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో నెలవైన శ్రీ బాలబాలాజీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. గోదావరి ఏడు పాయలలో ఒకటైన వైనతేయ తీరంలో ఈ ఆలయం నెలవై ఉంది. ఈ నేపథ్యంలో మూలమూర్తులను తులసి మాలలతో అలంకరించి ఆలయ ఆవరణలో విశ్వక్సేన ఆరాధన పుణ్యహవాచనం చేశారు. అనంతరం వేదోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసి హోమాలను నిర్వహించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శివగామి సమేత చిదంబరేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది. 12 ఏళ్లకోసారి నిర్వహించే ఈ విశేష ఉత్సవంలో భాగంగా ఆలయంలోని యాగశాలలో పవిత్ర జలాలు ద్రవ్యాలను నింపిన కలశాలను ప్రతిష్ఠించారు. మహాగణపతి ఉమామహేశ్వర స్కంధ చండికేశ్వర వాస్తు హోమాలను వేద పండితులు ఆకమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం అర్చకులు యాగశాలలోని పవిత్ర కలశాలను శిరస్సున ధరించి ఆలయ ప్రదక్షిణగా గోపుర శిఖరం వద్దకు చేరుకున్నారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ గోపుర శిఖరానికి కుంభాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం చిదంబరేశ్వరునికి శివగామి అమ్మవారికి అభిషేకం చేసి చక్కగా అలంకరించి పంచహారతులు సమర్పించారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని ఆది దంపతుల అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతపురం ధర్మవరంలోని శ్రీ పాండురంగ స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. కూర్మ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కళ్యాణంలో భక్తులు అశేషంగా పాల్గొని పరవశులయ్యారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన చక్కటి కళ్యాణ వేదికపై సకల సుందరంగా అలంకరించిన రుక్మిణీ సమేత పాండురంగ స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు విశ్వక్సేన ఆరాధన పుణ్యహవచనం కంకణ ధారణ జీలకర్ర బెల్లం తదితర క్రతువులను నిర్వహించారు. మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ మంగళ ధారణ తలంబ్రాల ఘట్టాలను నేత్రపర్వంగా పూర్తి చేశారు. నెల్లూరు జిల్లా గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శేషవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. షోడశోపచారాలను పూర్తి చేశాక అర్చకులు సర్వాభరణాలు సుగంధ పుష్పాలతో స్వామివారిని అలంకరించి శేషవాహనంపై కొలువు తీర్చారు. భాజా భజంత్రీలు కళాబృందాల ప్రదర్శనల నడుమ ఆలయ మాడవీధుల్లో శేషవాహనంపై విహరిస్తూ స్వామివారు భక్తుల కర్పూర నీరాజనాలు అందుకున్నారు. ఇక నెల్లూరు జిల్లా చేజర్ల మండలం చిత్తలూరు గ్రామం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఇక్కడ కొలువైన గ్రామదేవత పోలేరమ్మ తల్లికి భక్తులు పొంగళ్లు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. విజయవాడ ముత్యాలంపాడులోని శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయంలో కుంభాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఆలయంలో విగ్రహ పునః ప్రతిష్టాపన ఉత్సవాలు ముగిసిన నేపథ్యంలో కుంభాభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా పుణ్య నదుల నుంచి సేకరించిన పవిత్ర జలాలను నింపిన కలశాలను ఆలయ ఆవరణలో ప్రతిష్ఠించారు. కలశ పూజ పుణ్యహవచనం తదితర క్రతువులను పూర్తి చేశాక ఊరేగింపుగా గోపుల శిఖరం వద్దకు చేరుకుని ఆ పవిత్ర జలాలతో కుంభాభిషేకాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులపై ఆ పవిత్ర జలాలను సంప్రోక్షణ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని భిన్నకోటలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సువర్చుల ఆంజనేయ స్వామి కళ్యాణాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి వేదికపై కొలువుదీర్చి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు.
కర్నూలు జిల్లా నంద్యాలలోని శ్రీ లక్ష్మీ మద్దిలేటి నృసింహ స్వామి వారి ఆలయంలో అభిషేకోత్సవం జరిగింది. స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం స్వామివారిని వివిధ వర్ణమయ పూలమాలలతో శుభాయమానంగా అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. అదేవిధంగా ఆలయంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. పట్టు వస్త్రాలు సర్వాభరణాలతో అమ్మవారిని అలంకరించి కర్పూర హారతులు ఇచ్చారు. భక్తులు అమ్మవారికి కుంకుమార్చన జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. శ్రీకాకుళంలోని పురాతన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. మాసోత్సవాల్లో భాగంగా నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. ఆభరణ పుష్పశోభితంగా అలంకరించి స్వామి అమ్మవార్లను ఆలయ ఆవరణలో కొలువుదీర్చాక పలు వైదిక క్రతువులను పూర్తి చేసి మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారాగాంచి తరించారు. మెదక్ జిల్లా చేగుంట మండలంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం జరిగింది. 4 శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని కొన్ని కారణాల వలన గత 6 ఏళ్లుగా మూసివేశారు. ఇటీవల ఆలయాన్ని సంప్రోక్షణ చేసి స్వామి అమ్మవార్లకు ధూప దీప నివేదనలు ప్రారంభించిన సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని నిర్వహించారు. గ్రామస్తులు స్వామివారి కళ్యాణంలో పాల్గొని గోవిందనామ స్మరణంతో పరవశులయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. చదువుల తల్లి శ్రీ సరస్వతి అమ్మవారికి అర్చకులు ఆరాధనలు చేసి చక్కగా అలంకరించి నివేదనలు అర్పించారు. తరువాత సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఆలయ ఆవరణలో పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తులు గోమాతకు ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న పార్వతీపురం మైసమ్మ తల్లికి విశేష అర్చనలు జరిగాయి. అమ్మలగన్న అమ్మగా భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా విలసిల్లుతున్న అమ్మవారికి పూజలు చేశాక బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వరంగల్లోని చారిత్రక గీతామందిరం గోవిందనామ స్మరణతో మార్మోగింది. గీతామందిరంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసోత్సవాల్లో భాగంగా అర్చకులు పంచామృతాలతో ఉత్సవ ప్రీడికి అభిషేకం చేశారు. పసుపు చందనం తులసి మాలలు సమర్పించి పవిత్ర జలాలతో స్నపన తిరుమంచనం నిర్వహించాక చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు అష్టోత్తర నామావళిని పారాయణం చేసి స్వామివారిని దర్శించుకుని తరించారు. హైదరాబాద్ మహానగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక కాంతులతో ప్రకాశించాయి. జ్యేష్ఠమాసోత్సవాల్లో భాగంగా వివిధ ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని పరవశులయ్యారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. భాగ్యనగరంలోని కోటిలో కొలువైన శ్రీ యోగ నరసింహస్వామివారి ఆలయంలో స్వాతి నక్షత్రోత్సవం ఘనంగా జరిగింది. లక్ష్మీ సమేతుడైన లక్ష్మీ నృసింహస్వామివారికి షోడశోపచారాలను పూర్తి చేశాక సుందరంగా అలంకరించి నివేదనలు అర్పించారు. ఆలయ ప్రాంగణంలో లోక కళ్యాణాన్ని కోరుతూ హోమాలను నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హోమాలలో పాల్గొని తన్మయులయ్యారు. అదేవిధంగా ముషీరాబాద్ శ్రీ జ్ఞాన సరస్వతీమాత ఆలయ ప్రాంగణంలో సీతారాములకు ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక పూజలు జరిగాయి. నిత్య పూజలు నిర్వహించాక తులసి దళార్చన జరిపి మంగళహారతులు సమర్పించారు. ఇక మింట్ కాంపౌండ్ లోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రథమ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి నాగవల్లి దళార్చనను అర్చకులు వేడుకగా జరిపారు. అనంతరం సింధూర పూజలు నిర్వహించారు. భక్తులు రామబంటును సేవించి తన్మయత్వం చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలో కొలువైన రామాలయంలో సీతారాముల తిరుకళ్యాణోత్సవం జరిగింది. జ్యేష్ఠమాసోత్సవాల్లో భాగంగా సీతారాములను వధూవరులుగా అలంకరించిన అర్చకులు ఆలయంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై కొలువుదీర్చారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేశాక మంగళ వాయిద్యాలు వేదమంత్రాల నడుమ సీతారాముల తిరుకళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు రామనామ స్మరణలు చేస్తూ కళ్యాణాన్ని వీక్షించారు. మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలం అమ్మపుర గ్రామంలోని శ్రీ కురుమూర్తి స్వామివారి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. కురుమతి కొండల్లో కాంచన గుహలో స్వయంభూగా నెలవైన స్వామివారికి అభిషేక ఆరాధనలు నిర్వహించి చక్కగా అలంకరించి హారతులిచ్చారు. వివిధ ప్రాంతాలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై ఆదివారం సాయంత్రం వయలిన కచేరీ జరిగింది. చెన్నైకి చెందిన యమబార్ కన్నన్ శ్రావ్యంగా పలికించిన వయలిన కచేరీ భక్తులకు వీణులు విందు చేసింది.
హైదరాబాద్ శిల్పారామంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. చక్కటి అభినయంతో కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. అలాగే హైదరాబాద్ రవీంద్ర భారతిలో కుమారి నమ్రత కూచిపూడి నృత్యం అరంగేట్రం జరిగింది. సాయి నటరాజ అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 83,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్ట మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 22 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.